నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. గ్రాడ్యుయేట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదైంది. ములుగు 56.80, మహబూబాబాద్ 49.26, భూపాలపల్లి 50.52, యాదాద్రి భువనగిరి జిల్లాలో 47.92% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోనే 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జూన్ 5వ తేదీన కౌంటింగ్ జరగనుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓటు హక్కు వినియోగించుకున్నారు. హనుమకొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2023 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపొందారు. గత సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.